టీడీపీలో ఉండి ఇండిపెండెంట్ గా గెలిచారు మీరు కాంగ్రెస్ లోకి ఎలా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన టైంలో 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జగన్ గారి పరిపాలన విధానం గురించి మీ అభిప్రాయం తిరుగులేని విజయం అందించి ప్రజలే మాకు తీర్పిచ్చారు మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజల్లో గెలిపించారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దిక్కుమాలిన పనుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడి రాష్ట్రాన్ని మిగులు నిధులతో మనము తెలంగాణ నుంచి ఇక్కడికి విడిపోయి వస్తే మనకి రాష్ట్రానికి అప్పులు చేసి లేనిపోని డాబసరీలతో నానా కొడుకులు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ ఇది అనుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ రూపు బతకడానికి మాత్రం దేశంలోనే ఏపీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది దిశ చట్టంతో మరి దిశ చట్టం సరిగా అమలవుతుంది అనుకుంటారా అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఘటనపై మీ అభిప్రాయం ఆ అబ్బాయి తప్పుని ఎవరు మాట్లాడట్లా ఫస్ట్ ఫస్ట్ ఒక 30% ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ ఏం మాట్లాడేస్తారు తెలుసా ఆ రోజు ఈ పిల్ల అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆ టైంలో అసలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అభివృద్ధి పనులు పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాల మాయలో పడిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి వీళ్ళకి బుద్ధి రావట్లేదు కుప్పం నుంచి తరిమేశారు చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి రాష్ట్రం మొత్తం తరిమేశారు ఇంకా ఒక్కటి ఉంది ఏంటి అంటే కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మాజీ మంత్రి నారాయణరావు గారికి అమరావతి భూ వివాదంలో సిఐడి నోటీసులు జారీ చేసింది దాన్ని ప్రతీకార చర్యగా టీడీపీ నేతలు అంటున్నారు దానిపై మీ అభిప్రాయం పచ్చి కామెర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపిస్తున్నారు దానికి వీళ్ళ మాటలు వీళ్ళ ఆరోపణలే నిదర్శనం అండి 100% అక్కడ అవినీతి జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ అని వాళ్ళు జనాల్ని భయపెట్టి పార్టీలో వైఎస్ షర్మిలారెడ్డి గారితో మీరు కలిసి ఎలా పనిచేశారు షర్మిలక్కతో పాటు మేము నడిచాము షర్మిలక్కతో అనుబంధం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది నేను జగనన్న వదిలిన బాణాన్ని బాయ్ బాయ్ బాపు బాయ్ బాయ్ పప్పు అనే దీంతో జనాల్లోకి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ గారికి తేడా చెప్పగలరా చంద్రబాబు నాయుడు అనే అతను వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో దొంగదారిలో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు ఎందుకు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ పోరాటం ఎలా ఉండబోతుంది మేడం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రాష్ట్రాల వాటా 0% ప్రైవేటైజేషన్ అవ్వడం వల్ల ఆ లోకల్ ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము మన రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ మనోభావాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం దీని గురించి ఫైట్ చేస్తాము